ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఫండ్ మేము వెళ్ళి జోనల్ కమిషనర్స్కి ఇచ్చిన కమిషనర్కి ఇచ్చిన ఫండ్ ఇచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్. సో వారి చేతిలో ఫండ్ పెట్టుకొని మేము పని చేయించడం లేదు అనడం ఎంతవరకు కరెక్ట్? మరి వారు ఉన్నారు కదా, వాళ్ళ గవర్నమెంటే ఉంది. ఇప్పుడు ఆయన ఎక్స్ఎమ్మెల్యే, ఆయనకి ఏం అధికారం ఉంది? ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తే ఫండ్ వస్తుందని చెప్తున్నారు. మరి ప్రోటోకాల్ ప్రకారం ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఫండ్ ఇవ్వనోళ్ళు. ఎక్స్ఎమ్మెల్యే ఆయన ఓడిపోయిన ఎమ్మెల్యే అయినప్పుడు ఆయనకు ఫండ్ ఎట్లా ఇస్తారు? అది కరెక్టేనా? అసలు ఇది ఎక్కడ పోతుంది అసలు? అంటే మల్కాజ్గిరి అంటే ఇప్పుడు అసలు మేము చెప్తున్నాం కదా, ఇట్లా మల్కాజ్గిరిలో ఉన్న రాజకీయాలు ఏ కాన్షియన్స్ లో కూడా లేదు. మేము అంటే కార్పొరేటర్స్ గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా కానీ ఎవరైనా ఉన్నా కానీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ ఒకరికొకరు మాట్లాడుకోవద్దు, వెళ్తే ఇంకా అక్కడ వచ్చి తిట్టేయడం, అవన్నీ అసలు అసలు అంటే రాజకీయాల్లో వేరే వేరే పార్టీస్ అయితే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా పోతారా, ఫ్రెండ్స్ కాకుండా పోతారా? అంటే పాలిటిక్స్ లో వేరే పార్టీస్ అయితే ఇంకా కలుసుకోవద్దు, మాట్లాడు, శత్రువులు అయిపోతామా? పార్టీలు అనేది ఎలక్షన్ టైంలో ఉండాలి. ఎవరున్నా ఏ పార్టీ అయినా ప్రజల కోసం పనిచేయాలి. మేమున్నది ప్రజల కోసం పనిచేయడానికి, ఎమ్మెల్యే గారు కూడా ప్రజల కోసం పనిచేయడానికి ఆయన ముందెళ్తున్నారు. వారికి ఇంకా సపోర్ట్ చేయాల్సింది పోయి ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం, అదంతా మాట్లాడడం అసలు ఎంతవరకు కరెక్టో మాకు అసలు ఏమి అర్థం కావట్లేదు. పనిచేసే వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి వరే బాగా చేస్తున్నారని చెప్తే ఇంకా మాకు ఇంకా కూడా పనిచేయడానికి సంతోషంగా చేస్తాం. కానీ అట్లాంటిది బ్యాక్ స్టాప్ చేయడానికి ఏదో అన్ని పిచ్చి రూమర్స్ అన్ని స్ప్రెడ్ చేయడము ఇవన్నీ చేయడం అసలు కరెక్ట్ కాదు. ఇది ఒక్కటే మేము చెప్తున్నాం. మేము చెప్పుకోని అవసరం లేదు, మా పనిలోనే మీరు చూసుకోవచ్చు మేము ఎంత కష్టపడుతున్నాం అనేది. థ్యాంక్ యూ.